వెల్కమ్ టు టెక్ అండ్ కుకీ. ఈరోజు మన వీడియో కోటి శివలింగాలను తయారు చేయటము. ఇక్కడ కాశీ నుండి వచ్చినటువంటి మట్టితో ఇక్కడ శివలింగాలను తయారు చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కోటి శివలింగాలను తయారు చేసి మళ్ళీ ఇవి కాశీకే వెళ్తాయి. ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. మట్టిని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఒకే నంబర్ గల అచ్చులను తీసుకొని ఈ విధంగా ఇలా స్క్రూతో టైట్ చేయాలి. ఇలా బోల్ట్ని పెట్టి టైట్ చేయాలి. ఇదంతా మెటీరియల్ అంతా కూడా కాశీ నుండి పంపించారు. ఇక్కడ బాలాజీ సేవా సమితిలో ఉన్నటువంటి సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అచ్చులోకి ఆయిల్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మట్టిని చిన్న చిన్న ఉండాలి, ఇలా చిన్న సైజులో తీసుకొని కొద్ది కొద్దిగా ఇందులోకి ఫిల్ చేయాలి. గట్టిగా విధంగా ప్రెస్ చేయాలి. ముందు మట్టిని పెట్టే ముందుగా కంపల్సరీ ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఫస్ట్ కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇంకొద్దిగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదనాలి. ఎక్కడైతే శివలింగం షేప్ ఉంటుందో అక్కడ నీట్గా కొంచెం గట్టిగా అగ్ని పట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. మొత్తం అంతా కూడా ఫిల్ చేసేయాలి. ఫస్ట్ మన్ను బాగా మెత్తగా కలుపుకోవాలి. క్లే సరిగ్గా ఉండాలి కరెక్ట్ కన్సిస్టెన్సీలో. తర్వాత అచ్చులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా అది మట్టిని మనం బాల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేసి పెట్టాలి. లేకపోతే శివలింగాలు సరైన షేప్లో రావు. లేకపోతే కొన్ని కొన్ని క్రాక్స్ కూడా వస్తాయి. విధంగా అంతా చేసిన తర్వాత ఒకసారి చివరిగా మొత్తం అంతా ఈక్వల్గా ఇలా వచ్చేలాగా చూసుకొని చేత్తో అంత ఈక్వల్గా ఇలా ప్రెస్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా చేస్తే మనకు కరెక్ట్ షేప్లో శివలింగాలు వస్తాయి. చూడండి, డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళండి. ఇది స్పెన్సర్ బ్యాక్ సైడ్ జగద్గురు పీఠం అనే ఒక బిల్డింగ్ ఉంటుంది, అందులో తయారు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా శివలింగాలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి పాల్గొనండి. స్పెన్సర్ బ్యాక్ సైడ్ జగద్గురు పీఠం, మరొకసారి చెప్తున్నాను అడ్రస్. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనకు స్పెన్సర్ ఉంది కదా, స్పెన్సర్ బ్యాక్ సైడ్, స్పెన్సర్ పక్కన సందులోనే అన్నమాట. చూడండి లింగాలు తయారయ్యాయి. వీటిని ఆరబెట్టుకోవాలి. Thank you.